కూడాను నాకిచ్చిన ఆస్తి వీటిని సంపాదించడానికి నాకంటే నువ్వే ఎక్కువ కష్టపడ్డావు బాబా నీ కాళ్ళని నా కాళ్ళగా చేసుకొని పరిగెడితే ఎన్ని మెడల్స్ వచ్చాయి వేగాన్ని నీ గుండె చప్పుడుతో లెక్క గడితే ఈ కప్పులు వచ్చాయి బాబా ఇవి జ్ఞాపికలు కాదు మన జ్ఞాపకాలు ఇవి నీకు అన్ని గుర్తు చేయాలి నా బాబా నాకు వెనక్కి తిరిగి ఇవ్వాలి ఎలా ఉంది మీరు నా పేరు సరోజ్ అండి మీ ఆఫీస్ లో ఎంప్లాయీని అంత బానే ఉంది అంటున్నారు కానీ స్పృహలోకి రావడం లేదు స్పృహలోకి రాకపోతే శాశ్వతంగా గతం మర్చిపోయే ప్రమాదం ఉందంట అయ్యో నర్మద్ గారు నేను చెప్పినట్టు చేశారా ఆయనలో ఏమైనా స్పందన వచ్చిందా లేదు డాక్టర్ ఇంకా అలాగే ఉన్నారు చూడండి ఆయన ఎంత తొందరగా స్పృహలోకి వస్తే అంత మంచిది ఇప్పటికే బ్రెయిన్ లో డ్యామేజ్ స్టార్ట్ అయ్యిందేమోనని నా అనుమానం మేము పవర్ఫుల్ మందులు వాడుతున్నాం కానీ ఆయన స్పృహలోకి రావాలంటే మీరు పాత జ్ఞాపకాలని గుర్తు చేయాలి ఆయనకి ఇష్టమైన మనుషుల్ని ఆయన ముందు నిలబెట్టాలి బాబా బాబా చూడు బాబా నీ కూతురు ఎన్ని కప్పులు గెలిచిందో ఎన్ని పోటీలు నెగ్గిందో చూడు బాబా 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 లే బాబా చూడు బాబా బాబా చూడు బాబా నేను ఇన్ని మెట్లెక్కానంటే అది నీ వల్లే బాబా నీకోసమే నేను పోటీలో గెలిచేదాన్ని చూడు బాబా బాబా నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టే అనేవాడివి కదా నా గెలుపులోనే నీ గెలుపు చూసుకునేవాడివి కదా చూడు బాబా బాబా అందుకే నువ్వు ఓడిపోకూడదని నేను ప్రతి పోటీలో గెలిచేదాన్ని బాబా
బాబా చూడు బాబా బాబా ఇది గుర్తుందా డిస్ట్రిక్ట్ పోటీలో నా కాలు కండరం పట్టేసింది ఆయన అవతల వైపు నువ్వు నిలబడి డౌట్ బేటి అని అరుస్తున్నావు నిన్ను చూస్తూ పరిగెత్తుకుంటూ ఆ పోటీలో గెలిచాను బాబా చూడు బాబా గుర్తొచ్చిందా బాబా లే బాబా బాబా ప్లీజ్ బాబా లే బాబా ఏ దేవుని శాపము ఏం చేశానో నేరము ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే పాపము నాశల దీపమే చీకటిలో నన్నిడిచి ఏ లోకం పోయే చితిరేపే మంటలో గుండె రగిలే ఇది ఆడు ఆటలో కాంపిటీషన్ డేట్ దగ్గర పడుతుంది కదా నువ్వు ఇక్కడ ఇలాగే ఉంటే నువ్వు నేషనల్ కి సెలెక్ట్ కావు నువ్వు పరిగెట్టాలి నీ బాబా కోసం పరిగెట్టాలి నువ్వు గెలిచి తీరాలి అర్థమైందా మీరు కొంచెం బయటికి వెళ్ళండి నర్స్
ఇంజెక్షన్ రెడీ చేయి. పదండి బయటికి వెళ్దాం. సారీ దామిని, నిన్ను కొట్టాల్సి వచ్చింది. సారీ ఎందుకండి? బాబా లేస్తారంటే మీరు 100 సార్లు కొట్టినా నాకు సంతోషమే. మీరు చేసింది చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్. నిజం సరోజ గారు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. డాక్టర్, ఆయనలో చలనం వచ్చింది, మన మాటలన్నీ వినపడుతున్నాయి. కానీ తిరిగి మాట్లాడలేకపోతున్నారు. త్వరలోనే కోలుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మీ పేరేంటి? సరోజ డాక్టర్. సరోజ గారు, మీరు చాలా అద్భుతంగా ప్రయత్నించారు, అది సక్సెస్ అయింది కూడా. థ్యాంక్ యూ సార్. ఇలాగే ప్రయత్నించండి, ఆయన త్వరలోనే మామూలు మనిషి అవుతారు. ఈ రోజుకి ఆయనకి రెస్ట్ ఇద్దాం. నేను ఇంజెక్షన్ ఇచ్చాను, నిద్రపోతున్నారు, రేపు మళ్ళీ ప్రయత్నించండి. ఓకేనండి. దామిని, ఇక మీ నాన్నగారికి ఏం భయం లేదు, త్వరలోనే ఆయన కోలుకుంటారు. థ్యాంక్ యూ సరోజ గారు, మీరు మా కోసమే మా కంపెనీలో చేరినట్టున్నారు. మీ ప్రయత్నం వల్లే బాబా స్పృహలోకి వచ్చారు. ఇది నా ప్రయత్నం కాదు, ఆయనకి మీ మీదున్న ప్రేమతో కోలుకున్నారు. అంత అపస్మారక స్థితిలో కూడా నేను కొట్టినప్పుడు నువ్వు బాబా నరిచిన అరుపు ఆయనకు చేరింది. ఆ ప్రేమే ఆయన్ని లోకంలోకి తీసుకొస్తుంది. ఇక నుంచి మనం మాట్లాడే మాటలు ఆయనకు వినిపిస్తాయని డాక్టర్ చెప్పారు కదా. ఆయనకి సంబంధించి మంచి జ్ఞాపకాల గురించి మాట్లాడండి, అవే ఆయన్ని మిమ్మల్ని గుర్తుపట్టేలా చేస్తాయి. సరోజ గారు, మీరు వస్తూ ఉండాలి, ఆయన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయాలి. అవునండి, మా ప్రయత్నంలో మీరు కూడా భాగం కావాలి. తప్పకుండా. ఆయన్ని పడుకోనివ్వండి, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను ఆఫీస్కెళ్ళి వస్తాను. తండ్రిలాగే మొండిదమ్మా, చాలాసేపటి నుండి అలాగే ప్రదక్షిణలు చేస్తుంది. అన్ని ప్రదక్షిణలు ఒక్కరోజే చేస్తే ఎలాగమ్మా, చెప్తే వినదు.
వచ్చింది. అమ్మా దామిని, ఏమా తల్లి, అయ్యో రక్తం వస్తుంది. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అరే రే, ఏంటమ్మా ఇన్ని ప్రదక్షిణలేంటి? ఒక్కరోజు ఎన్నిసార్లు ఎవరైనా చేస్తారా? బాబా కోలుకోవాలి సరోజో గారు, ఆయన్ని ఆ దేవుడే కాపాడాలి. అయితే మాత్రం ఒక్కరోజు ఇన్ని ప్రదక్షిణాలు చేస్తే నీకేమైనా అవుతుంది. నాకేమైనా పర్లేదు, బాబా హెల్దీగా తిరిగి రావాలి అంతే. ఆయన కోలుకోవాలని నువ్వు నేనే కాదు ఈ ఊరంతా కోరుకుంటోంది. ఎంతమంది అడిగితే ఆ దేవుడు కాదంటాడా? మీ నాన్నగారు త్వరలోనే కోలుకునేలా చేస్తాడు. లేదు, మొక్కు తెరుచుకోవాలి. దామిని, అయ్యో కాలికి దెబ్బ తగిలింది కదమ్మా. సరోజ గారు నన్ను ఆపొద్దు, ఇంకొక 3 ప్రదక్షిణలు చేస్తే మొక్కు తీరిపోతుంది. అయ్యో జాగ్రత్త. పంతులు గారు, అజిత్ గారి పేరున అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఇదేంటి దామిని, ఎవరైనా కోరిక తీరాక మొక్కు తీరుస్తారు, నువ్వేంటి ముందే మొక్కు తీర్చుకుంటున్నావు? దేవుడు మమ్మల్ని మర్చిపోయినట్టున్నాడు సరోజ గారు. ఎలాగైనా గుర్తొస్తామని. దామిని, ఆయన ఎవరిని మర్చిపోరు, మన నమ్మకాన్ని పరీక్షిస్తాడు అంతే. ఇప్పుడు తండ్రి మీద నీకున్న ప్రేమను పరీక్షిస్తున్నాడు. ఇందులో నువ్వే గెలిచావమ్మా, మీ నాన్నగారికి ఏమీ కాదురా. తండ్రి, ఈ అమ్మాయి నాన్నతోడే లోకంగా బతుకుతోంది, తన కోసమైనా అజిత్ గారికి నయమయ్యేలా చూడు. దామిని గారు, కొబ్బరికాయలో పువ్వు వచ్చింది, మీ నాన్నగారికి ఖచ్చితంగా నయమవుతుంది, తీసుకోండమ్మా. అవును దామిని, కొబ్బరికాయలో పువ్వు వస్తే కోరుకున్నది జరుగుతుందంటారు. దామా జాగ్రత్త. ఆగండి 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 ఆగండి.
దామిని పద. సరోజ గారు, ఈ అమ్మాయికి డ్రెస్ చాలా బాగుంది కదా. మీకు బాగా సూట్ అయిందండి. చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. వావ్, ఇది నాకు చాలా ఇష్టమైన స్వీట్. అవునా? ఇది మా చెల్లెలికి కూడా చాలా ఇష్టమైన స్వీట్. ఓహో, ఏది మీ చెల్లెలేది? తను చిన్నప్పుడే తప్పిపోయింది. ఈరోజు తన పుట్టినరోజు. తను ఎక్కడున్నా బాగుండాలని ప్రసాదం పంచుతున్నాను. ఆయన పూర్తిగా బెడ్రిడెన్ అయిపోలేదు కదా. స్పృహలో ఉన్నారు, చలనం ఉంది. కావలసిందల్లా, ఆయనెవరో ఆయనకి తెలియడం.